ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తియ్యోదే తస్ నిస్సర సేవాణి జిన్హు కన్యా ప్రవాహవత్ భక్తి నయనేయం ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఆగస్టు మాసంలో పక్ష ఫలాలు అంటే ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ పక్షంలో మనం గనక గమనించినట్లయితే గ్రహస్థితిని గనక గమనించినట్లయితే ముఖ్యంగా మేషం నుంచి మొదలుపెట్టుకొని చంద్రుడు తొలవరకు తిరుగుతాడు ఈ పక్షంలో అంటే మేషన్ నుంచి తొలవరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది అలాగే వృషభంలో రాహు ఉన్నాడు మనకి కర్కాటక రాశిలో రవి మరియు బుధుల యొక్క సంచారం జరుగుతూ అదే బుధుడు ఎనిమిదవ తేదీ నుంచి కర్కాటకం నుంచి సింహంలోకి మారుతున్నాడు మరియు సింహరాశిలో కుజశుక్రుడి యొక్క సంచారం అదేవిధంగా శుక్రుడు పన్నెండవ తేదీ నుంచి కన్యారాశిలోకి మారుతున్నాడు ఈ వృచ్చికంలో కేతువు మకరంలో కుమ్మంలో శని గురువులు ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని కనుక అనుసరించి మనం పక్షంలో ఏ రకంగా ఉండబోతుంది అంటే పర్టికులర్గా ఈ యొక్క గోచార గ్రహాలు ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే గోచార గ్రహాలు కంటే కూడా ముఖ్యంగా మన జన్మజాతకంలో మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు ముఖ్యంగా చూసుకోవాలి ఎందుకంటే అవి జన్మి మనం జన్మించినప్పుడు అవి ఎక్కడున్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి ఏ యోగాలు కలిగి ఉన్నాయి మనకి ఇప్పుడు ధనలాభం ఉందా గృహలాభం ఉందా ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి మరి గోచార గ్రహాల ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ గ్రహాలు ఆ గ్రహాలకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గోచార గ్రహాలు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి బలాబలాలని తెలుసుకుంటూ ఉంటాం వీక్గా ఉన్నాయనుకోండి ఇవి బలం ఇచ్చేలా లేనప్పుడు మనం ఆ బలం రావడానికి దానము లేనట్లయితే దేవతారాధనో గ్రహారాధనో గ్రహానికి దీపం పెట్టడమో గోవుకు తినిపించడం లాంటివి చేస్తూ ముఖ్యంగా మహర్షులు చెప్పింది ఏమిటి అంటే మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్నా అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని గ్రహాలు కూడా ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పడం జరిగింది ఇక ఈ ద్వాదశ రాశులు వారికి చెప్పుకునేటువంటి అంశంలో చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తున్న లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ యొక్క పక్షంలో ఉద్యోగస్తులకి నూతనంగా ఉద్యోగ అవకాశాలు వెతుక్కునేటువంటి వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే మేషం వారికి ఉన్న ప్రదేశం నుంచి ఇతర ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా నూతన ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా అందులో సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రదేశం వదలాలి వదిలితే కానీ ఉద్యోగం రాదు అందులోనే ప్రత్యేకంగా టీచింగ్ అకౌంట్సు లా రిలేటెడ్ సంబంధించిన గైడింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న బిజినెస్ని కొన్ని రోజులు పక్కకు పెట్టి ఒక పక్క బిజినెస్ ఒక పక్క ఉద్యోగము రెండో చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు ఈ పక్షంలో ముఖ్యంగా వారు ఇక ధనపరమైనటువంటి విషయాలు ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే వీరికి ప్రత్యేకంగా పన్నెండవ తేదీ నుంచి కొంచెం ధన సంబంధించినటువంటి ఇంప్రూవ్ అవుతాయి అయితే మరి అప్పటివరకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ ఉండవా అంటే ఉంటాయి కాకపోతే ఆన్లైన్ రిలేటెడ్గా ఏవైతే ఎవరైతే చేస్తూ ఉంటారో ఆన్లైన్ రిలేటెడ్గా ఏమైనా చిన్న చిన్న పనులు చేసేటువంటి వారు కానీ ఆన్లైన్ రిలేటెడ్గా సేల్స్ కానీ ఆన్లైన్ రిలేటెడ్గా అంటే కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ ఆధారంగా చేసేటువంటి వారికి ధన సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కగా ఉంటుంది మరియు విదేశీ ధనయోగం కూడా కలగనుంది అలాగే ఇక్కడ గృహ సంబంధించినటువంటిది లేనట్లయితే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాటిలో ఎలా ఉండబోతుంది ఈ వారము అని చెప్పి చూసినట్లయితే ఈ యొక్క పక్షంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా వీరికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది అలాగే ఈ కంబస్ట్ అయ్యాడు ఇక్కడ బుధుడు చతుర్థభావంలో కంబస్ట్ అయినందుకు కొంత మీరు ఈ వా ఈ యొక్క పక్షంలో ఏదైనా రియల్ ఎస్టేటు గృహ సంబంధించిన విద్యా సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాటి కొంత వాళ్ళకు కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు కొంత వాహనాల మీద కించిత్ జాగ్రత్తగా ఉండాలి కానీ ఏమి కాదు ఇక్కడ పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు కొంత జాగ్రత్తగా ఉంటే బెస్ట్ లేనట్లయితే వాహనానికి ఎదించిన దెబ్బ తగలడం ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ శుక్రకుజులు కలిసి పంచమ భావంలో ఉన్నందుకు ప్రేమ వివాహాలు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్గా ఉంది మరియు రుణాలు లభిస్తాయి ఈ వా ఈ పక్షంలో ముఖ్యంగా ఆఖరి వారంలో రుణం లభించడానికి ఎక్కువగా ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన ప్రయత్నములు కూడా ఫలిస్తాయి రాజకీయ నాయకులకు బాగుంది మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు వస్తాయి మీరు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏమిటి మరియు చూసుకున్నట్లయితే ఈ వారంలో ఒకటో తేదీ ప్రయాణాలు రెండు మూడో తేదీ కొంత ధన సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండడము మరియు కొంత ధన సంబంధించిన విషయాల్లో కొంత మోసపోవడము నాలుగో ఐదు తేదీల్లో కొంతవరకు కొత్త అగ్రిమెంట్సు ఆరు ఏడు తేదీల్లో గృహ వాహన వస్తు సంబంధించిన కొన్ని లాభాలు మరియు ఏడు ఎనిమిది తేదీలుగా ఎనిమిది తొమ్మిది పది తేదీలు కనుక తీసుకున్నట్లయితే కొంత రాజకీయ లబ్ధి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఆఖరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు చేయాల్సినటువంటి దేవతార్చన కార్తికేయ స్వామి యొక్క ఆరాధన శ్రీమాత్రే నమ